పెసరట్టు పులుసు. పెసరట్టు పులుసా? ఓకే, మరి పెసరట్టు పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. పెసరట్టు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, టొమాటో 1, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం చిన్న ముక్క, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో రాజుగారు, పెసరట్టు పులుసు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే, మనం మామూలుగా పెసరట్టుకి పిండి ఒకటి రెడీ చేసుకోవాలి. సో పెసలు, దాంట్లో అల్లం, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర. ఓకే ఓకే. సో ఇది నేను రెడీ చేసి పెట్టాను, గుంట కట్టిస్తారా? నీకు దోశలు వేయడం వచ్చా? బాగా వచ్చా. ఒక్కొక్క స్టేజ్లో ఎలా అంటే, ఇంకా మా ఇంట్లో నాతో నేర్పిస్తున్నారని నేను తినడమే మానేసా. నాకు తినడం వద్దు, మీకు చేయడం వద్దు. నాకేంటో ఈ మధ్య దోశలు వేయటం రావట్లేదు. మీ పాప నేర్పించేస్తా? అదే, మా పెనం బాగాలేదు రాజుగారు, పెనం ఉండదు. మీ అమ్మాయికి చెప్పండి చేసి పెడుతుంది. సో అది దోశ అవుతుందో లేదో కానీ నేను మాత్రం ఫుల్ రోస్ట్ అవుతుంది. అది అయ్యే లోపు కొంచెం పండగ వేసుకోవాలి రాజుగారు. ఇది అంటే కొంచెం మందంగానే రావాలి. ఓకే, దాంట్లో మళ్ళీ ముక్కలుగా చేసి వేసుకుంటాం కదా. ఓకే, ఎందుకు రాజుగారు పంప పెసరట్టు నా పట్టిన తినేస్తే బాగుంటుంది కదా? ఇలా కూడా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. అంటే కొంచెం మనకు కొత్త వెరైటీలు రావాలన్న పురుగులతో కూర, అవి పులుసులు చేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చు. అదే పెసరట్టుతో వెరైటీగా ఉంది. ఎస్. సో కొంచెం, సో మామూలుగా ఇది మనం డీప్ ఫ్రై లేకుండా చేసుకుంటాం అప్పుడు. అంటే అవును, అదే మనం పునుగుల దగ్గరికి వెళ్తే కంపల్సరీగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాంటివి తినకూడదు బాబు. సో ఇది బెటర్ కదా? అవును. సో ఇది వేగుతూ ఉంటుంది, అటువైపు తెస్తాను. ఇలా మనం బాగా దోశలు తిప్పు. అయినా ఈ మాత్రం ఇలా చేస్తే నేను కూడా తిప్పగలను కదా, అందుకే మీకు అక్కడ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ పులుసు చేసేసుకుందాం మనం. సరిపడా ఆయిల్, దీంట్లో ఎండుమిరపకాయలు. ఏమన్నా దోశ వేయటం ఒక ఆర్ట్ కదా, అంటే అందరికి రాదు. అందరికి రాదు. పోపు దినుసులు. ఓకే, స్టిక్. సో నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు. ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇప్పుడు స్వీట్ వే చెప్పింది కదా, నువ్వు అంటే న్యాచురల్ బ్యూటీ రెడీ అవ్వక్కర్లేదు, మేమైతే రెడీ అవ్వాలి. సో ఇలా న్యాచురల్ బ్యూటీ లాగా ఉండటానికి నువ్వు ఏం చేస్తూ ఉంటావు చెప్తావా? పాపం మా వాళ్ళు కూడా చూసుకోవాలి. కొంచెం హెల్దీ ఫుడ్ ఇలాంటివి ఏమంటారు, ఏమంటారు హెల్దీ ఫుడ్? ఆయిల్ డీప్ ఫ్రైస్ లేకుండా, లేకుండా ఆయిల్కి చాలా దూరం బేసిక్గా. సో ఆయిల్ లేని ఫుడ్, ఫ్రూట్స్ అలా తింటూ ఉంటాను. స్వీట్స్ తినవా? స్వీట్స్ యాక్చువల్లీ ఈ మధ్య ఏంటో 2 మంత్స్ నుంచి నాకు స్వీట్స్ తినాలనిపిస్తుంది బాగా, కాకపోతే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ అప్పుడప్పుడు ఒకటి రోజుకి. నేనైతే తినాలనిపించినప్పుడు తినేస్తా, అసలు కంట్రోల్ చేసుకోను. రోజుకొకటి అయితే తినేస్తున్నా. తినేస్తున్నావా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ తులుసు కాబట్టి చింతపండు గుజ్జు. సో మీరు ఆపండి, నేను పని చేస్తానని చెప్పి రాజు. అంటే మీకు లాస్ట్లో మళ్ళీ తినబెట్టాలి కదా. ఇప్పుడు ఇది తిప్పాలా రాజుగారు ఒకసారి? ఇంకొద్దిసేపు చాలా. ఓకే, కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఓకే, సరిపడా కారం. మేమేదో గెస్టులతో విరామం లేకుండా మాట్లాడదామంటే మా రాజుగారు ఏమో మధ్యలో ఇది వేస్తా అది వేస్తా అని చెప్తూ ఉండారు. సో గట్ట గెస్ట్ కూడా వచ్చారు కదా, మనం టేస్టీ ఫుడ్ పెడదాం. మనం తినాలి కదా, కొంచెం పసుపు వేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఏం వేశారని మళ్ళీ తర్వాత అడుగుతాం కదా. అది అవాయిడ్ చేయడానికి రాజుగారు వేసేటప్పుడే చెప్తున్నారు అన్నమాట. ఎస్, మళ్ళీ అడిగితే ఇందాక చెప్పాను కదా మీకు. యా, బెల్లం కూడా వేసా, టమాటో మన చాయిస్ అది. ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, చింతపండు కొంచెం మనకు మగ్గితే మనం ఇంకొంచెం పులుసు రెడీ. ఆ తర్వాత మనకు కావాల్సినంత లూజ్ మనం చేసుకోవచ్చు. ఓకే రాజుగారు, ఇంక ఇందులో ఉల్లిపాయ ముక్కలు అవి ఏమి అక్కర్లేదా రాజుగారు? వేయట్లేదండి, కావాల్సిన మనం యాడ్ చేసుకోవాలి. సో మాకు అసలు అవకాశం ఇవ్వరా రాజుగారు? ఓకే. సో ఇక్కడ పులుసు అవుతూ ఉంటుంది, అక్కడ మీది కూడా. థ్యాంక్ యూ. చక్కగా ఎక్సర్సైజ్ అవి కూడా చేస్తూ ఉంటాం. యా, డైలీ జిమ్కి వెళ్తాం. డైలీ జిమ్కి వెళ్తాం. ఓకే, జిమ్కి వెళ్లకుండా ఉండాలి అంటే, ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఏం చేయాలి తెలుసా? పెళ్లి చేసుకొని పిల్లలు కలిగి వాడాలి అప్పుడు ఇలా ఉంటారు, అప్పుడు ఇలా ఉంటారు. అందరూ నన్ను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో అడుగుతూ ఉంటారు, మీరు ఎలా తగ్గిపోయారు డెలివరీ అయిన తర్వాత, మీరు ఎలా సన్నగా అయిపోయారు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అని. పాపం వాళ్ళకి ఏం తెలుసు,
ఒక సంవత్సరం ఆగితే ఎక్కువ జిమ్లు కాదు, వెళ్ళి కష్టపడక్కర్లేదు. పిల్లలకి నడక రావటం మొదలు పెడితే చాలు ఇంకా. మీ అమ్మాయి అన్నమాట. అవును, రాజుగారు కూడా చాలా స్ట్రిక్ట్ ట్రైనర్ రాజుగారు. అస్సలు మా సిస్టర్ కూడా అంతే. తనకి మేము అంటే మమ్మీ తను చెప్తుండే అనమాట, నేను జిమ్కి వెళ్ళాలి లావాలంటే మా మమ్మీ ఒక్క 2 మంత్స్ ఆగు, దానికి వాక్ స్టార్ట్ అయితే నీకు అవసరం లేదు, దాని చుట్టూ తిరగడానికి నీకు సరిపోతుందని. అదే ఇప్పుడు సేమ్ బ్యాక్ టు నార్మల్ వచ్చేసింది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ మదర్స్ కూడా అదే అంటుంటారు, గీత ఇలా అయిపోయింది కదా అందుకని వాళ్ళ పాపలు ఎప్పుడు నడుస్తారని వెయిటింగ్ అంటే తగ్గడానికి అనమాట. అంటే అందరూ అలా తగ్గిపోతారని నేను చెప్పను, కాకపోతే ఎవరు అదృష్టమైన చిట్కా అనమాట. అదే కొద్ది వాటర్ పోస్తారా? తప్పకుండా రాజుగారు. చూడండి మీకు ఎంత కావాలో. ఇది ఒకసారి తిప్పేసుకుందాం. వాట్ ఏ పెసరట్టు. అటు కూడా కొంచెం వేగితే మనం తీసేసుకోవచ్చు. ఓకే రాజుగారు, ఈలోగా పులుసు కూడా కొంచెం మరగాలి. మరగాలి, ఎస్. ఇప్పుడే నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది చెప్తా ఆడియన్స్కి. మీరు కూడా నాలాగే సన్నగా అయిపోవాలనుకుంటే మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని ఆడించవచ్చు. నేను ఏం ఫీల్ అవ్వను, మీకు జిమ్ ఖర్చు తగ్గుతుంది, చక్కగా ఎంటర్టైన్ అవ్వచ్చు, అండ్ ఏమి అంటే మనం వర్కౌట్ చేసినట్టు తెలియకుండా బరువు తగ్గిపోవచ్చు. బాగుంది కదా? అంటే మీ అమ్మాయి కంటే కొంచెం ఏదైనా మినిమం ఫీజ్ ఏంటో ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. మా అమ్మాయి రాజుగారు? మీ అమ్మాయి? లేదు రాజుగారు, మా అమ్మాయికి ఎవరైనా వచ్చి ఆడిస్తే మహా ఆనందం. అదే ఫీజు, అదే ఫీజ్ అనమాట. ఓ సూపర్. ఇంకా వాళ్ళకి అసలు అదే ఆఫర్ అనమాట, అంటే సమ్మర్ ఆఫర్ అనుకుంటా. సమ్మర్ ఆఫర్, హ్యాపీగా ఏసీలో కూర్చొని ఆడిపించుకుంటూ ఉండాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ తిరుగుతూ ఉండాలి. నేనేమో అప్పుడు కూర్చొని చూస్తూ ఉంటాను అనుకుని. ఓకే అట్లా తీసేసుకుందాం. ఇదంతా నేను నిజంగా చెప్పాను అనుకుంటున్నారు కదా? కాదు, మా అమ్మాయి నేనే ఆడించుకుంటాను, ఎందుకంటే మరి నేను తగ్గి ఉండాలి కదా. అడ్రస్ అవి ఏం అడగండి. తప్పకుండా రాజుగారు, కోసేయండి. కమాన్, ఈ పక్కన పెడితే మేము తినేస్తామని కదా ఆ పక్కన పెట్టి కోసుకుంటున్నారు. అంటే నా జాగ్రత్తలో నేను ఉండాలి కదండి, డిష్ అనేది కూడా నేను చేసి పెట్టాలి కదా. అవును రాజుగారు, మెయిన్ ఇంగ్రీడియంట్ లేకపోతే మళ్ళీ నాకు కష్టం అవుతుంది. పెసరట్టు ఏది, యాంకర్ పొట్టలో ఉంది, గెస్ట్ పొట్టలో ఉంది. అయినా కొబ్బరి చట్నీ ఉండాలి రాజుగారు పెసరట్టు తినాలంటే. ఓకే, సో ఇక్కడ నేను పులుస్తా అనమాట. టమాటో కాంబినేషన్. నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఇలాంటివి? లేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. యా, అంటే రకరకాల పులుసులు మనం తినుంటాం కానీ పెసరట్టుతో పులుసు అనేది ఇది కొత్త వెరైటీ. కొత్త వెరైటీ రాజుగారు, ఎప్పుడో మీ ఇంట్లో పెసరట్టు మిగిలిపోతే ఇలా చేస్తే మీకు ఐడియా వచ్చింది కదా, నిజం చెప్పండి. సో కొన్ని కొత్త ఐడియాలు అలా వస్తాయి కదండి. అవును రాజుగారు, అలాంటివే ఎంత అద్భుతమైన ఐడియాలు. అలా అలా అంటే వర్కౌట్ అవుతాయి కాదు, అలా కనుక్కున్నదే ఒక ఇడ్లీ ఉప్మా, ఎంత ఫేమస్ అయిపోయింది ఆ డిష్. సో చాలా డిష్లు కూడా మనకు అలాగే వచ్చింటాయి. అవును, సో కాస్త నాంతి మనకి ఇది ఆ టేస్ట్ అండ్ ఆ పెసరట్టు తాలూకు ఫ్లేవర్స్ కూడా దీనికి మనకు పులుసుకు వచ్చేస్తాయండి. సో ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం మనం ఈ గ్రేవీ అనేది కొద్దిగా లూజ్గానే పెట్టుకోవాలి, ఎందుకంటే పెసరట్టు మళ్ళీ కొద్దిగా లాగేస్తుంది. పెద్ద స్పూన్ ఇస్తారా? వావ్ వావర్. కొద్దిగా కొత్తిమీర. ఓకే, వేడి వేడిగా పెసరట్టు పులుసు రెడీ. సో మరి పెసరట్టు పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పెసరట్టు పులుసు తయారు చేసే విధానం, ముందుగా నానబెట్టిన పెసలు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ పిండిని పెనంపై పెసరట్లా వేసి నూనెతో కాల్చుకోవాలి. పాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, బెల్లం, టొమాటో ముక్కలు, జీలకర్ర పొడి వేసి మగ్గనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. పెసరట్టుని ముక్కలుగా చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసరట్టు పులుసు రెడీ.